నమస్తే, వెల్కమ్ టు ఎస్డిసి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా ద్రాక్షరామ భీమేశ్వరి రథోత్సవం అశేషంగా విచ్చేసిన భక్తులు. రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. మెండపేట టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వేగుళ్ళ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విరమించుకోవాలి. మెండపేట రామచంద్రాపురంలో కార్మిక సంఘాల నిరసన. పంట చేలు ఎండిపోతున్నాయి, సాగునీరు ఇవ్వండి. కాకినాడలో మంత్రి కన్నబాబును కోరిన సర్పవరం వైసీపీ నాయకుడు. ద్రాక్షరామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల రథంపై ఆశీర్లు గావించి ఉత్సవం నిర్వహించారు. ద్రాక్షరామ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అశేషంగా తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. హరహర మహాదేవ అంటూ రథయాత్రలో పాల్గొని తాడులాగారు. ముందుగా రథాన్ని ద్రాక్షరామ బ్యాంక్ వీధిలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి భీమేశ్వర స్వామి ఆలయం మీదుగా వేగయ్యమ్మపేట వరకు తీసుకెళ్లారు. అక్కడ ఈరోజు రాత్రి నుంచి శనివారం ఉదయం ఆలయానికి తీసుకొస్తారని ఆలయ అర్చకులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రసాద్, రామచంద్రాపురం సీఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ద్రాక్షరామ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉండే రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని మెండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెండపేట 6 వార్డులు ఎమ్మెల్యే ప్రచారం చేశారు. 6 వార్డు టీడీపీ అభ్యర్థి కాసిన కాశీ విశ్వనాథం చైర్పర్సన్ అభ్యర్థిని గడి సచివత్తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో టీడీపీని గెలిపించి అధికార పార్టీ పట్ల నిరసన వ్యక్తం చేయాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, శివకోటి శేఖర్, వల్లూరి నారాయణమూర్తి, వైఆర్కే పరహంస పరమహంస, కోళ్ళ శ్రీను, బత్తుల గణపతి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. Thank you.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విరమించుకోవాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మెండపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. ఎందరో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో మెండపేటలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో మెండపేటలో వివిధ కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. రాజరత్న సెంటర్లో రాస్తారోకో చేపట్టి అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా కలోపువ్వు సెంటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె కృష్ణవేణి మాట్లాడుతూ అనేక పోరాటాలు 32 మంది ప్రాణత్యాగం చేశారని, 100 మంది గాయాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా పోస్కో కంపెనీకి దారదత్తం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం, బీజేపీతో సహా నాటకాలు ఆడుతున్నారని, నాటకాలాపి ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని కోరారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాస్ గత డిసెంబర్ నుంచి ఇప్పటికీ 250 రూపాయలు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మీద పెద్ద ప్రభావితం చేస్తోంది, తక్షణ ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి కొండ, నరేంద్ర, సన్నీ, కుమారి, రాణి, సరస్వతి, మేరీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు దాలవా పంటకు ఉండూరు ఛానల్, రమణయ్యపేట ఛానల్ ద్వారా రైతులకు ఏలేరు కాలువ ద్వారా సాగునీరు ఇవ్వడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం వైసీపీ నేత చందు ఆధ్వర్యంలో సర్పవరం, ఉండూరు, సామర్లకోట రైతులు మంత్రి కన్నబాబును కలిసి దాలవా పంటకు నీరు అందించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కన్నబాబు వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులతో సెల్ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే రైతులకు సాగునీరు ఇవ్వకపోతే 4,000 ఎకరాలకు పంట నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్రావు, వార్డు సభ్యులు పుల్ల వెంకటశేషారావు, పుల్ల నోకరత్నం స్వాములు, జోకాలక్ష్మి, సత్యబాబు, రైతులు ముద్దన ప్రకాష్, పుల్ల నారాయణరావు, మాజీ వార్డు సభ్యులు పిల్లి బాలరాజు, ఉండూరు రైతులు జ్యోతులు ప్రభాకర్రావు, వెన్నపు కాశీ విశ్వనాథం, బస్వా గంగరాజు, సామర్లకోట రైతులు గోలి కోటేశ్వరరావు, మాచిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంత ఈ రబీలో అక్కడక్కడ నీటి అద్దరు ఉందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన తర్వాత ఆయన కూడా అధికారులని, మన ఇరిగేషన్ అధికారులని, సీఎం కార్యాలయం అధికారులను కూడా ఆదేశించారు. ఎక్కడ ఒక ఎకరం ఎండిపోకుండా ఈ మొత్తం భూములందరినీ కాపాడాలి, పంటలన్నీ కాపాడాలని చెప్పి ఇప్పుడే మన పెద్దాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఉండూరు ప్రాంత రైతాంగం, అదేవిధంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి సర్పవరం రైతాంగం అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎండిపోతున్న 4,000 ఎకరాలని నేను అధికారులతో మాట్లాడిన అవసరం అయితే ఏ లేరు నుంచి కూడా కొంత సప్లిమెంట్ చేయమని చెప్పి సిఈ గారితో మాట్లాడితే సీలేరు నుంచి కొంత నీరు అదనంగా విడుదల చేస్తామని కూడా చెప్పారు. సో రేపటికి పరిస్థితి కొంత మెరుగవుతుంది. అదేవిధంగా కడప మండలంలో ఆయకట్టును కూడా కాపాడడానికి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే శివారు భూములు ఉన్నాయో మొత్తం ఈ ఒక్క ప్రాంతమే కాకుండా మొత్తం జిల్లా అంతా కూడా శివారు భూములకు నీరు అందించడం కోసం సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి
గారిని స్వాగతం జరిగింది. హలో, నాలుగు రోజుల నుంచి సీఎం గారు డిస్కస్ చేసాను, మన క్యాబినెట్ లో డిస్కస్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు మనవాళ్ళు సీలేర్ నుంచి 6000 క్యూసెక్లు కావాలంటే నేనే మాట్లాడి సీఎం గారితో మాట్లాడితే నా అడ్రస్లో 6000 క్యూసెక్లు సీలేర్ నుంచి బాగున్నాను. సీలేర్లో యాక్చువల్గా ఎందుకు ఉంటుందంటే నీళ్ళు సరండి. సార్ నమస్కారం. హలో సార్, సార్ చెప్పండి 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 సార్. అవును సార్, అవును సార్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా రామచంద్రాపురంలో వివిధ కార్మిక సంఘాలు నిరసన, లారీ యూనియన్ తలపెట్టిన ఒక్కరోజు బంద్ విజయవంతంగా సాగింది. కార్మిక సంఘాలు, లారీ యూనియన్ నేతలు, సభ్యులు రామచంద్రాపురం పట్టణ వీధుల మీదుగా ప్రదర్శనగా నిరసన తెలిపి ఆర్డీఓ ఆఫీస్ చేరుకుని ఆర్డీఓ గాంధీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం నిలిపేయాలని, దానికి ఐరన్ గన్లు కేటాయించాలని, పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు గెద్దాడ రమణ, ఉండవేలి గోపాలరావు, ఏఐటీయూసీ, సిఐటియు, ఎఫ్టియు, లారీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మరి స్వదేశీ అని చెప్పేసి దేశాన్ని మేమేదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఉపన్యాసకేసరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కార్మికులు అంతరూ కూడా సమైక్య పోరాటాలు చేస్తూ మరి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. వాళ్ళకి విగ్రహాలు కట్టడం కానీ లేకపోతే స్టేడియాలు నిర్మించడంటువంటి శ్రద్ధ మరి దేశ ప్రజల యొక్క ఆకాంక్షల మీద లేదు. ప్రజలందరికీ, సామాన్య ప్రజలకి ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చే పబ్లిక్ రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మరి ఎల్ఐసిని కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కానీ నిర్వీర్యం చేసేటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యతిరేకించకపోతే ప్రజల్లో మరి సామాన్యులకు ఈరోజు సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటీసీ సంఘాల ఆధ్వర్యంలో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే ఈరోజు 20,000 మంది ఉద్యోగులు రోడ్డు మీద పడతారు, రెగ్యులర్ ఉద్యోగులు. దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక మరొక 20,000 మంది పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు పరోక్షంగా 100,000 మందికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి, దాదాపు 150,000 మంది ఉపాధి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో పొందుతున్నారు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ పరం అయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది కూడా కుంటిపడేటటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంతకు అమ్ముతుంది అయ్యా అంటే 5,000 కోట్లకి ఈరోజు అమ్ముతుంది. ఎందుకు అనంటే అది కట్టడానికి అయ్యే ఖర్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అయ్యే ఖర్చు 5,000 కోట్లు. ఆ డబ్బుకే ఇప్పుడు అమ్ముతామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంటు 300,000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. పరిశ్రమతో పాటు భూముల్ని లెక్క కట్టుకుంటే 300,000 కోట్ల రూపాయలు. ఆ ఆస్తిని కేవలం 5,000 కోట్ల రూపాయలకి మాత్రమే పోస్కో కంపెనీకి కట్టబెట్టే పని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీరణమైన నష్టం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఐఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారు పాటించారు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని నష్టాల్లో మేము నడపలేం, ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పేసి చెప్పారు. ఈ రోజున గ్యాస్కి మొన్నటి వరకు మేము
నగదు వేస్తాం మీకు బ్యాంకులో అని చెప్పేసి ఈ రోజున నగదు లేకుండా 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు గ్యాస్ పంపించడం జరిగింది. ఒక పెట్రోలు లీటర్ మీద 66 రూపాయలు ట్యాక్స్, మనకు 32 రూపాయలకు వస్తుంటే దాని మీద 66 రూపాయలు ట్యాక్స్ వేసి ఈ రోజున వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇష్టాసారంగా మన మీద ట్యాక్స్లు వేసి రుద్దుతూ ఉన్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా ఈ దేశంలో జనాలు ఎలాగా అభివృద్ధి చేస్తారు? మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ నరేంద్ర మోడీ, మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడినాడు. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాను అభివృద్ధి చేయకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాను పట్టి పీడించి ఒక లీటర్ మీద 66 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? వి గోపాలరావు, నేను నాథరూమ టౌన్ ఏఐటీసీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా కానివ్వండి, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కానివ్వండి, ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది మనం అందరం చూస్తున్నటువంటి విషయమే. ఇవాళ ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్టుగా ఈ ఫ్లెక్సీలో చూపించినట్లుగా ఒక పెట్రోల్ 33 రూపాయలు ఇక్కడ మూడు పడుతుంటే ఇవాళ మనం 96 రూపాయలు కొంటున్నాం. డీజిల్ దగ్గర దగ్గర 5 రూపాయల తేడాలో డీజిల్ కొనడం జరుగుతుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలోనూ సెసల రూపంలోనూ విపరీతంగా లాగుతున్నాయి. పక్క దేశాల్లోనూ మనకన్నా పెట్రోల్ రేటు తక్కువగా ఉంది. అలాంటిది ఇలాంటి పెద్ద దేశంలోనూ, ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశంలో రేట్లు పెంచేసి జనాన్ని చాలా ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుంది. ఇవాళ వాహనాలు నడిపే అది లారీలు అవ్వచ్చు, ట్రాక్టర్లు అవ్వచ్చు, ఆటోలు అవ్వచ్చు, వ్యాన్లు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక లీటర్ కొట్టించాలంటే ఎంత భారమైన గవర్నమెంట్కి ఎంతవరకు లాగేస్తుందో పీల్చి పింపి చేసేస్తుంది. ఇలాంటి విధానాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మాని కింద ఉన్న వర్కర్స్కి అందరికీ కూడా సహాయం చేస్తూ డీజిల్ రేట్ నేను రామచంద్రపురం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు రవాణా రంగం ఎంత అస్తవ్యస్తంగా జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు ఇష్టానిరీతంగా, అంటే ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి సంస్థలో రోజుకో రేటు పెంచుకునేలాగా చేసి ఇదివరకు పెంచేలా చేసేది ఈ కేంద్ర ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఒక 5 పైసలు కానీ 2 పైసలు కానీ చేస్తుంటే ఇదే బీజేపీ నాయకులు వీళ్ళందరూ రాస్తారోక చేసేవారు. కానీ ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ అంటే తీసుకెళ్ళిపోయి ఈ పెంచడం వల్ల రవాణా రంగానికి సంబంధించిన లారీ ఓనర్స్ అయితే ఉరేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క కిరాయిలకి, ఈ యొక్క తిరిగి విధానాలకి, ఈ ఉద్యోగస్తుల యొక్క అంటే వాళ్ళ ఇబ్బందులు, అంటే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తుల ఇబ్బందులు, ఈ టోల్ గేట్లు కూడా ఇష్టానురీతంగా పెంచేయటం, రోడ్లు బాగోకపోవటం, ప్లస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విపరీతంగా ఉండటం, దాన్ని తగ్గించకుండా చేయటం, ప్లస్ స్క్రాప్ పాలసీ కొత్త పాలసీ పెట్టారు. అది ఇండోనేషియా లాంటి మనకంటే చిన్న ఆర్థిక పరిస్థితి చిన్నగా ఉన్న దేశాల్లో కూడా స్క్రాప్ పాలసీ చాలా చాలా మంచిగా ఉంది. ఏదంటే సామాన్య ప్రజలు ఎక్కడా లాస్ పోకుండా. ఇవాళ గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే రవాణా రంగంలో ఉన్న వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ ఇంతకు అడుక్కుని దీనిలా చేసి గవర్నమెంట్ మాత్రం బడా తయారు చేసే వాహనాలు తయారు చేసే సంస్థలకు మాత్రం MSME లోన్లని రకరకాల సబ్సిడీలు ఇచ్చి వాళ్ళు ఇంకా పైకి తీసుకెళ్తుంది. కళ్యాణ శోభతో వినూత్నంగా మెరిసిపోతున్న ఆదిదేవుడే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వేద ఆశీర్వచనం గావించారు. శ్రీ వైఖానస ఆగమ సాంప్రదాయంలో 10 రోజుల దీక్షతో ప్రతి ఏడాది జరిగే శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవంలో భాగంగా 7వ రోజైన త్రయోదశి నాటి సాయంకాలం ఈ పండిత సదస్యం జరుగుతుంది. ఈ ఏడాది కళ్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాకారంలో పాత కళ్యాణ మండపంలో సదస్యం కార్యక్రమం నిర్వహించారు. నూతన వధూవరులైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, పేరూరు వేద పండితులు లోకక్షేమం కోరుతూ అమ్మవారికి, అయ్యవారికి దివ్యబింబ తేజో ప్రకాశాలకై మహాదాశీర్వచనం చేశారు. ఒక్కొక్క ఘన పనులకు ఒక్కొక్క తాంబూలం వంతున వేద పండితులు పోటీపడి ఘన పనసలు చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్యులు వింజమూరి రామరంగాచార్యులు, పెద్దింటి సీతారాంతో పాటుగా ఆలయ వేద పండితులు చింత వెంకట శాస్త్రి, పేరూరు వేద పండితులకు పోటీగా ఘన పనసలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ఎర్రంశెట్టి భద్రాజీ, ఆలయ చైర్మన్ శ్రీ రాజా కలిదిండి, కుమార రామగోపాల రాజబహదూర్ భక్తులు పాల్గొన్నారు. మహా దేవ
కేఎస్ఈజెడ్లో భూములు తిరిగి రైతులకు ఇచ్చేసే సాహసోపేత నిర్ణయం తీసుకున్న మంచి మనసున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని, రైతులందరి తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, అప్పట్లో తక్కువ పరిహారం తీసుకున్న రైతులకు కూడా మేలు జరిగేలా కృషి చేస్తారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో గల కేఎస్ఈజెడ్కు తక్కువ పరిహారానికే భూములిచ్చిన పలువురు రైతులు పిఠాపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే దొరబాబును కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. అలాగే వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. మొగలి బాబ్జీ, జ్యోతుల బాబులు, గొబ్బర తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఈ ప్రాంత రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకున్నటువంటి రైతులు దాదాపు 2200 ఎకరం వరకు ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం చేయాలండి అని చెప్పేసి నేను ఆ రోజున చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో ఆయన ఒక భరోసా కల్పించారు ఎస్సీజెడ్ ప్రాంత రైతులకు, ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారందరికీ. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులతో కూడిన కమిటీ ఒకటి వేసి ఆ కమిటీ ద్వారా నివేదిక తెప్పించుకుని తద్వారా వారికి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి కావడం, వెంటనే ఆయన కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ కమిటీకి కురసాల కన్నబాబు గారిని అధ్యక్షతను పెట్టి, కలెక్టర్ గారిని అందరిని పెట్టి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా 4-5 సిట్టింగుల ద్వారా రైతులతో కూర్చోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఏదైతే 2180 ఎకరాలకు గాను అసలు ఒక రూపాయి కూడా తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఏ ముఖ్యమంత్రి తీసుకు ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఏ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇటువంటి ముఖ్యమంత్రి ఉండబోరు అనే దానికి నిదర్శనమే ఈ రోజున 2180 ఎకరాలు వదిలేరు అంటే అది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, నిరంతరం ప్రజలు వాళ్ళ యొక్క కష్టాలని తెలుసుకుని వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా కరతీర్చి తీసుకే పాలన విధంగా కాకుండా ఈ రోజున ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఏదైతే తీసుకున్నారో 2180 ఎకరాన్ని ఒక్క మాటతోటి ఆయన వదిలేసే ప్రక్రియ ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. ఇటువంటి నిర్ణయం ఏ ముఖ్యమంత్రి తీసుకోలేరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మా రైతుల్ని మోసం చేశారు, కానీ ఈ రోజున మీరు న్యాయం చేశారు ముఖ్యమంత్రిగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గ ఎస్సీజెడ్ ప్రాంత రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఉండిపోయినటువంటి రైతు వారందరూ కూడా ఈ రోజున నన్ను కలవడం, వారందరి యొక్క ఆలోచన మేము ఆ రోజున మా పరిస్థితులు అంటే బలవంతంగా మా దగ్గర భూములు తీసుకున్నారు కాబట్టి మేము ఇచ్చాం తప్పి, లేదంటే మేము భూములు ఇచ్చుకోని పరిస్థితులు ఉండను. ఈ రోజున భూములు ఎకరం 40 లక్షలు 50 లక్షలు ఉండే పరిస్థితుల్లో ఈ రోజున మేము 3 లక్షలకి 2 లక్షలకి 5 లక్షలకి మేము భూములు పాడు చేసుకుని ఉన్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, సరుకు రవాణా సమయంలో ఇచ్చే వేబిలిల్ సమయం పెంచాలని, వాహనాల తుక్కు పాలసీ సవరించాలని కోరుతూ అనపర్తి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. భారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో నియోజకవర్గ కేంద్రం అనపర్తిలో లారీ యూనియన్ బంద్ పాటించింది. యూనియన్ అధ్యక్షులు ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బంద్కు యూనియన్లో లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ పెంచిన డీజిల్ ధరలు గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం పాలసీలు పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, అలాగే ప్రతి సంవత్సరం పెంచే టోల్ రేట్లు అదుపు చేయాలని, కాలపరిమితి ముగిసిన టోల్ గేట్లు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనపర్తి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యారెడ్డి గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం జరిగింది. అలాగే ఇతర అధికారులకి, తహసీల్దార్కి కూడా మొత్తం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. రవాణా వ్యవస్థ విడుదలైపోయిన తరుణంలో ఈ టోల్ ట్యాక్స్లు అవి విపరీతంగా పెంచేస్తుంది గవర్నమెంట్. తర్వాత డీజిల్ రేట్లు అయితే అబ్నార్మల్గా దగ్గర 100 రూపాయలు చేరిపోయింది. అదే తరహాలో రోడ్స్ ఏమో ఇంప్రూవ్మెంట్ చేస్తలేదు. నేషనల్ హైవేస్ కూడా చాలా ఇబ్బందిగా అవుతున్నాయి. ఒక ట్రిప్పులు వస్తే టైర్లు పోతున్నాయి మాకు. అలాగే ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా బాగా పెంచేశారు. ఇవన్నీ కూడా తగ్గించమని చెప్పేసి ఒకరోజు మొత్తం ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ పిలుపు మేరకు ఈరోజు మేము బంద్ చేస్తున్నాం.
అనపర్తి యూనియన్ నుంచి. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవ భాగంలో మూడో రోజు వేద పండితులతో స్వామివారికి అమ్మవారికి ఆశీర్వచన సదస్య మహోత్సవం ఆలయ ప్రధాన అర్చకులు వెంకట నరసింహాచార్యుల ఆధ్వర్యంలో సాగింది. ఈ సందర్భంగా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 15 మంది పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమికి అనూహ్యంగా పెరిగిన ఓటు శాతంతో ప్రభావం చూపగలిగామని, అదే స్ఫూర్తితో ఉత్సాహంతో రాగల మున్సిపల్ ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా తమ కూటమి ప్రభావం చూపిస్తుందని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు చెరుకూరి రామ్కుమార్ పేర్కొన్నారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో గల సభా సదనంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లపల్లి నగర పంచాయతీలో పోటీ చేస్తున్న పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశమే సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్, పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు, రామేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు, నాయకులు బురి మురళీధరరావు, తోట ఏడుకొండలు రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన మండల అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఇక్కడ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లు 14వ తారీఖున జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్కి ఈళ్ళ సత్యనారాయణ గారు ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఆయన నేషనలిస్టిక్ వ్యూతో ఉన్న మనిషి. మా పార్టీ జాతీయ భావాలున్న ఈళ్ళ సత్యనారాయణ గారికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా మా ముఖ్యమైన నాయకుల్ని, మండలాధ్యక్షుల్ని కలుసుకుని దగ్గరగా 400 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళందరినీ కూడా కలుసుకుని ఓటు అడగవలసిందిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా 10వ తారీఖున పిఠాపురంలోని, గొల్లపురంలోని జరుగుతాయి. ఆ మున్సిపాలిటీకి నామినేషన్ వేసిన మా అభ్యర్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది, ఏ విధంగా ఈ ఎలక్షన్ని ఎదుర్కోవాలని. మనం చూస్తే కనుక సర్పంచ్ ఎలక్షన్లో బీజేపీ జనసేన ఓటు శాతం బాగా పెరిగింది, ప్రభావం చూపగలిగాము. టీడీపీ ఎక్కడ రంగంలో లేదు, మేమే ఆల్టర్నేటివ్గా తయారవుతున్నాం కనుక
ఈ మున్సిపల్ ఎలక్షన్స్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. బీజేపీ అలాగే జనసేన అలయన్స్లో కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ విజయం కోసం మా నాయకుల్ని కార్యకర్తల్ని గట్టిగా పనిచేయవలసిందిగా మేము కోరడం జరిగింది. మంచి ఫలితాలు ఆశిస్తున్నాము. ఈ ఎలక్షన్లు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు పిఠాపురం గొల్లపురంలు అయితే అభ్యర్థులు వైఎస్ఆర్ నుంచి ఎంత ఒత్తిడి ఎన్ని ప్రలోభాలు వచ్చినా నిలబడి ఈరోజు పోటీ ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మరియు వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఎదురుగా ఎవరన్నా గట్టిగా నిలబడే వాళ్ళ మీద రకరకాలుగా పోటీ నుంచి తప్పించడం ఈ మొన్న పంచాయతీ ఎలక్షన్లో కూడా చూడటం జరిగింది. అయితే మా అభ్యర్థులు మా మోడీ గారు చూసి ఈ కమలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి గర్వంగా ఓటు అడుగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా ఓటర్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. మీరు పంచాయతీ ఎలక్షన్లోనే చూశారు ఓటు శాతం పెరిగింది. ఇదే విధంగా కంటిన్యూ అయ్యి మా అభ్యర్థులందరూ కూడా గెలుపుని సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. కడియం మండలం దొలలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి హనుమంత వాహనంపై స్వామివారికి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ సాంప్రదాయ వాయిద్యాలు, బుట్టబొమ్మలు, మహిళలు, చిన్నారుల కోలాటాలు, వివిధ దేవతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అలాగే గరగ నృత్యాలు, విద్యుత్ దీప అలంకరణలు అలరించాయి. పలు మండలాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాసరావు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే స్థానిక యువత ఆధ్వర్యంలో చేపట్టిన బాణాసంచ కాల్పులు విశేషంగా ఆకట్టుకున్నాయి. హిందువులు బంగారు పాపగాను, ముస్లింలు బషీర్ బీబీగాను పిలుచుకుంటూ వరాలిచ్చే దేవతగా కొలుచుకుంటూ హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బషీర్ బీబీ ఉరుస్ మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం పొన్నాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ముజావర్లు ఈ మహోత్సవాలు ప్రారంభించగా హిందువులు ముస్లింలు కలిసి బషీర్ బీబీకి నూతన వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉరుస్ మహోత్సవాల్లో ఆఖరి రోజైన ఆదివారం వైభవంగా జరిగే గంధోత్సవంలో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా హిందువులు ముస్లింలు తరలివచ్చి మొక్కులు తీర్చుకుని బషీర్ బీబీకి గంధం సమర్పించుకుంటారు. కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు బషీర్ బీబీ దర్గాను సందర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రహమాన్, మొహద్దీన్, బండి దావీదు, బండి రాణి, గుబ్బల తులసీకుమార్, మొగలి బాబ్జీ, ఆనల సుదర్శన్, గాది గంగబాబు, మారిశెట్టి బుజ్జి, పూజ్యం సతీష్, వాసంశెట్టి ఆదినారాయణ, తోటకూర మారెమ్మ, బత్తిన ప్రకాష్, ముదునూరి కొండబాబురాజు, మాదిరెడ్డి దొరబాబు, ఉమ్మడి జాన్, ముమ్మడి శ్రీనివాస్, కొత్తపల్లి ఎస్ఐ మహమ్మద్, నబీ తదితరులు పాల్గొన్నారు. హిందువులు బంగారు కోపమ్మని, ముస్లింస్ బషీర్ బీబీ ఓలియా అని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బషీర్ బీబీ ఓలియా దర్గా వద్ద మూడు రోజులు గంధోత్సవం ఉన్నాడు. ఆఖరి రోజు గంధంలో ప్రతి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు సమైక్య భావంగా అన్ని కార్యక్రమాలు పాల్గొని జయప్రదం చేస్తున్నారని కోరి ప్రార్థిస్తున్నాను. బంగారు పాపమ్మ అని ఈ ప్రాంతంలో పిలుస్తుంటారు.
ఉర్దూలో ఆవిడ్ని బషీర్ బీబీ అమ్మ దర్గా అంటారు. ఇది కనీసం 200-300 సంవత్సరాల నుంచి ఈ పరంపర ఇలా కొనసాగుతుంది. ఇది హిందువులు ముస్లింలు అని కాకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ వెళ్తారు. ఏ కోరిక కోరినా మళ్ళీ వచ్చేవాళ్ళు ఆ కోరిక తీర్చేదాకా మళ్ళీ రావడానికి అవకాశం కలిగి ఎక్కువ మయమున్న దర్గా ఏదంటే ఈ బషీర్ బీబీ అమ్మ దర్గా అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మరి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగానే దీని గురించి ఈ యొక్క దర్గా గురించి ప్రత్యేకమైన కృషి తీసుకుంటున్నారు. వారు యొక్క ఆరోగ్యాలు బాగుండాలని ప్రతి రోజు కూడా అమ్మవారిని మేము మొక్కాం. ఆయన ఈరోజు మళ్ళీ మొన్న ఆ గ్రంథం తీసాం, మళ్ళీ ఆ అమ్మవారు వారికి ఆ గ్రంథం తీసే అవకాశం కల్పించినందుకు అమ్మవారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎమ్మెల్యే గారి తరఫున మా దర్గా కమిటీని కమిటీ తరఫున వారికి ఆరోగ్యాలు ఇచ్చి వారికి ఒక వాళ్ళ అమ్మాయి గారికి మగపిల్లడు కానీ పిల్ల కానీ పుట్టారని అది వచ్చి ఆ ఉయ్యాల వేస్తారని కోరుకుంటూ అమ్మవారిని దీవించమని కోరుతున్నాం. అనాదిగా దాదాపు 200-300 సంవత్సరాలుగా వస్తున్నటువంటి బషీర్ బేబీ అమ్మవారు మహోత్సవ కార్యక్రమానికి ఈ జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్గా అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా సమిష్టిగా వచ్చి ఈ దర్శనం చేసుకోవడం, ఈ దేవుని మొక్కుకోవడం, వారి యొక్క కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో పిల్లలు పుట్టాలని కానీ మరి పెళ్ళిళ్ళు కావాలని కానీ ఇటువంటి అన్నీ కూడా ఈ బషీర్ బేబీ అమ్మవారు ఏదైతే కోరుకుంటారో కోరికలన్నీ తీరుస్తారనే నమ్మకం ఇక్కడ ఉండే ప్రజల్లో ఈ జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చి ఆ అమ్మవారిని కోరుకోవడం, ఆ కోరిన వెంటనే నెరవేర్చుకోవడం, ఆ నెరవేర్చింది వెంటనే ఇక్కడ అమలు చేసే కార్యక్రమానికి రావడం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా తీర్థాలు నేను చూస్తూ ఉంటాను, కానీ ఈ బషీర్ బీబీ అమ్మవారి తీర్థానికి మట్టికి విపరీతంగా జన సంతోషం. మండల కేంద్రం రాయవరం రాజరాజేశ్వరి కాలనీలో గల హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్ పలివెలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నవీన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి వైద్య పరీక్ష చేయించుకున్నారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తేతల సుబ్బిరామిరెడ్డి, బొడ్డు శ్రేణు, మామిడి వెంకన్న, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జీజస్ లవ్స్ మినిస్ట్రీ కాకినాడ వారి సౌజన్యంతో ఈ యొక్క ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మరి దేవుడు ఎంతో సహకరించాడు. మరి మా గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించి గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి నెల కూడా విధవరాండ్రకు అలాగే అనాథలకు మరి ఇంకా ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి చాలామంది దాతలు కూడా సహకరిస్తున్నారు. ఈరోజు ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం మన జోసఫ్ గారు, వంగలపూడి జోసఫ్ గారు మరి కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సాహం చేసి వారు మరి కార్యక్రమాన్ని ఈ గ్రామానికి పరిచయం చేశారు. వారు కూడా కృతజ్ఞతలు. అలాగనే మరి డాక్టర్స్ గా వచ్చినటువంటి మన డాక్టర్స్ కరుణ్ గారికి, అలాగే సుశీల్ కుమార్ గారికి, రామకృష్ణ గారికి, అలాగనే మన యొక్క నర్స్ గారు విజయ కుమారి గారికి, ఇంకా వారి యొక్క బృందానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మొదటిగా విచ్చేసినటువంటి స్థానిక మరి కేవీఆర్ హాస్పిటల్ అధినేత మన తేతలి నవీన్ రెడ్డి గారికి, అలాగనే పెద్దలైనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు, మండల నాయకులు తేతలు సుబ్బరామిరెడ్డి గారికి, అలాగనే గ్రామ సర్పంచ్ చంద్రమణ రామకృష్ణ గారికి, అలాగే రెండో వార్డు ఉప సర్పంచ్ మన బొడ్డు శ్రీను గారికి, అలాగనే 2వ వార్డు మెంబర్ మామిడాల వెంకన్న గారికి, అలాగనే మరి వైఎస్ఆర్సిపి నాయకులు తమ్మనపూడి గంగాధర్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు ఇంకా తదితరులు మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మాకు రాయవరంలో
ప్రభు ప్రేమను చూపించడానికి అరేంజ్ చేయబడినటువంటి ఈ మెడికల్ మినిస్ట్రీ అంటే ఉచితమైన ఆరోగ్య శిబిరం. దీని కొరకు మేము ప్రభువుకి వందనము చెల్లిస్తున్నాం. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అలాగే ఆయన ఊరు తిరిగి అనేకులను స్వస్థపరిచారు. ఆ ప్రేమకు చిహ్నంగా మేము ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నడిపిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మన మధ్యలో బ్రదర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రేడియోథెరపిస్ట్ అంటే క్యాన్సర్ పేషెంట్లకి కరెంట్ పెడతారు. వారికి దేవుడికి భారం ఇచ్చినందువలన ప్రతి నెలకు ఒకసారి ఆయా స్థలాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను గత 10 ఏళ్లుగా జరిపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా అనేక మంది వచ్చి దాని వలన లాభం పొందుతూ ఉన్నారు. వీటితో పాటు డాక్టర్ జోసఫ్ గారు, బీవి జోసఫ్ గారు విలస నుండి వారు ప్రతి చోటికి వచ్చి కొన్నిసార్లు వారి వారికి పరిచయమైనటువంటి పాస్టర్ల ద్వారా ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చాలా మంది కంటి బాధ వలన అది క్యాటరాక్ట్ అవ్వనివ్వండి, లేకపోతే కళ్ళు సరిగ్గా కనబడకపోనివ్వండి, మరి ఏ బాధ అయినా కానీ వారు చూడటమును, కంటి చూపును పరీక్ష చేయడము, వారికి చాలా తక్కువ ఖరీదుతో అద్దాలు కళ్ళద్దాలు కూడా అందజేయడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతి చోట ఇలాంటి సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, దీంతో వైరస్ దరిచేరకుండా ఉంటుందని పెద్దపూడి మండలం పెద్దాడ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రియాంక అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పెద్దపూడి మండలంలో 3 సెంటర్లో కోవిడ్ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. పెద్దపూడి, పెద్దాడ, సంపర పిహెచ్సిల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజర్ వాడుతూ సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియాంక, పెద్దాడ మెడికల్ హాస్టల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి మన పెద్దపూడి మండలంలో సిహెచ్సి పెద్దపూడి, పిహెచ్సి పెద్దాడ, సంపర పిహెచ్సిస్లో కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరికీ ఫస్ట్ డోస్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ డోస్ని కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈ 3 సెంటర్స్లో సెకండ్ డోస్ ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ జరిగే విధంగా మీరు చూడాలి. అండ్ ఆల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, మా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ వర్కర్స్, వీళ్ళందరికీ సెకండ్ డోస్ ఎవరైనా ఉండినట్లయితే మీరు తప్పకుండా ఇక్కడ ఈ సెంటర్స్లో వచ్చి వ్యాక్సినేషన్ జరిగించుకోవాలని కోరుతున్నాను. అండ్ మనం వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కూడా మనం కోవిడ్ ప్రాక్టీసెస్, బిహేవియర్ ప్రాక్టీసెస్ కంపల్సరీ ప్రోటోకాల్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ తప్పకుండా మీరు మన వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత జాగ్రత్త ఉండాలని కోరుతున్నానండి. ప్రతి ఒక్కరూ తగ్గిపోయింది అని అనుకోకుండా కంపల్సరీ సామాజిక దూరాన్ని, మాస్క్ని ధరిస్తూ మీ వ్యక్తిగత పనుల్ని చూసుకొని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. కోవిడ్ ప్రాక్టీసెస్ గైడ్లైన్స్ ప్రకారంగా విధుల నిర్వహణలోనూ అన్నింటిలోనూ మీరు తప్పకుండా ఈ కోవిడ్ ప్రాక్టీసెస్ని అమలు చేస్తూ కోవిడ్ని మనం నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని అందరినీ కోరుతున్నాను. మండల కేంద్రమైన సకినేటిపల్లి ప్రజల దాహార్తి శాశ్వత పరిష్కారానికి అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చినట్టుగా గ్రామీణ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజన్ తెలిపారు. శుక్రవారం సకినేటిపల్లి పాలెం ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ మిగులు భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ రాజన్ ఎస్డీసీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ మండల కేంద్రమైన సకినేటిపల్లి, సకినేటిపల్లి పాలెం, సకినేటిపల్లి లంక గ్రామాల ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు వీలుగా ఈ ప్రాంతంలో ఉన్న మిగులు భూమి 6 ఎకరాల్లో మంచినీటి చెరువు నిర్మాణానికి అవసరమయ్యే చర్యలు తీసుకునేందుకు ప్రాథమిక పరిశీలనకు వచ్చామన్నారు. సకినేటిపల్లి సినిమా హాల్ సెంటర్, లాకుపేట, రత్నాలపేట, అంతర్వేది రోడ్ సెంటర్లో ఎన్టీఆర్ కాలనీ, పెద్దకొడప వంటి ప్రాంతాల్లో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అవసరమయ్యే అంతరాలు కూడా తయారు చేస్తామన్నారు. గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన గొల్లమందల చిట్టిబాబు సూచనలపై ఈ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్లమందల చిట్టిబాబు, నల్లి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.
మమ్మల్ని ఇక్కడ చెరువుని డ్రింకింగ్ వాటర్ చెరువు చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమని పరిశీలనకు వచ్చారు సార్. దీని విస్తీర్ణం చూసుకుని మనకి మనకు అంతర్వేది పాలించి వస్తుంది కదా నీళ్లు, పాలి చెరువు ఎండాకాలం సరిపోవట్లేదు మనకి. మనకు ఆ ఇబ్బంది లేకుండా మనకు ఎండాకాలం అది 25 నుంచి 30 రోజుల నుంచి రావట్లే 5-6 గ్రామాలకు కలిపి. మనకు ఎండాకాలం ఏమో 40 నుంచి 55 రోజులు, ఒకసారి 60 రోజులు, ఇక వస్తే 9 రోజులు ఉంటారన్నారు. మరి అటువంటిప్పుడు ఇబ్బంది వస్తుంది రాకుండా ఈ చెరువుని డెవలప్ చేసి తగ్గినటి పల్లికి తగ్గినటి పల్లి అంకరామాలు కానీ చేయడానికి అవకాశం ఉంటుందేమని పరిశీలన. ఇప్పుడు ఎంత ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇక్కడ నాకు పూర్తి అవగాహన లేదండి. రెవెన్యూ రికార్డ్స్ తీమ అన్న తీసుకుంటాం. ఇప్పుడు మాకు ఎస్టిమేషన్ అయితే ఎంత అవుతుంది సార్? దీనికి చెయ్యాలండి, ఎస్టిమేషన్ చేయాలి. ఇప్పుడు చేయాలండి, సైట్ చూస్తున్నాము, ఇలాగ చేస్తాం. వర్క్ అయితే ప్రాసెస్కి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారండి మీరు? జస్ట్ చూసి లేదు, ఒక ఆలోచన అంతే ఆలోచన. ఒకసారి చూసేదాన్ని ఊరు గ్రామానికి చూడడానికి వచ్చాడు ఇన్స్పెక్షన్ చేయి. అలా అవకాశం సర్పంచ్ గారు మా దృష్టిలో తీసుకొచ్చి చూడడానికి వచ్చాం అంటే దీని మీద మన ఇనిషియేషన్ కానీ ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. ఎస్డిసి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా ద్రాక్షరామ భీమేశ్వరి రథోత్సవం అశేషంగా విచ్చేసిన భక్తులు. రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. మెండపేట టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వేగుళ్ళ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విరమించుకోవాలి. మెండపేట రామచంద్రాపురంలో కార్మిక సంఘాల నిరసన. పంట చేలు ఎండిపోతున్నాయి, సాగునీరు ఇవ్వండి. కాకినాడలో మంత్రి కన్నబాబును కోరిన సర్పవరం వైసీపీ నాయకులు. ఇవి ఎస్డిసి న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.